Damn it. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈరోజు వీడియోలో మన టాపిక్ జీవీఎల్ వింత చేష్టలు, విచిత్రమైన ప్రకటనలు, వక్ర భాష్యాలు. అవును, జీవీఎల్ నరసింహారావు అనే రాజ్యసభ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికై పార్లమెంటులోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఆయన వింత చేష్టలు చేస్తూ విచిత్రమైన మాటలు మాట్లాడుతూ అనేక చట్టాలకి అనేక మంచి ప్రకటనలకి వక్ర భాష్యాలు ఇస్తూ చాలా వింతగా ప్రజలకు ఆసక్తి కలిగిస్తున్నాడు. అతను మొన్న తెలుగుదేశం లోక్సభ సభ్యులపై స్పీకర్ వద్ద సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చాడు. అంతటితో ఆకుండా మరొక 4 రోజుల తర్వాత నిన్న వాళ్లపై బయట పార్లమెంటు వెలుపల ఆవరణలో అసభ్యకరంగా డ్రామాలు ఆడుతున్నారంటూ మరో కంప్లైంట్ చేశాడు. అసలు జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులపై ఎందుకు సభా హక్కుల నోటీస్ ఇచ్చాడు అంటే దానికి ఆయన ఒక సాక్ష్యంగా ఒక వీడియో కూడా సమర్పించాడు. ఇంతకీ ఆయన సమర్పించిన వీడియో ఏమిటి అంటే, బయట ఎక్కడో లోక్సభ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఈ జీవీఎల్ నరసింహారావు వింత చేష్టల్ని, విచిత్రమైన మాటల్ని, వక్ర భాష్యాల్ని నిరసిస్తూ అలాగే ఆయన్ని హెచ్చరిస్తూ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. దాన్ని ఆయన బెదిరింపు గాను, ఎక్స్టార్షన్ గాను, అలా ఏదేదో దానికి వక్ర భాష్యాలు ఇచ్చి స్పీకర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. అయితే సభ వెలుపల జరిగిన దానికి సభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వచ్చా, ఆ నోటీస్ నిలబడుతుందా, దానికి శాంక్టిటీ ఉందా అనేది ఇప్పుడు స్పీకర్ పరిశీలించాల్సి ఉంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంతటితో ఆగాడా జీవీఎల్? ఆగలేదు. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ప్రతిరోజు తెలుగుదేశం లోక్సభ సభ్యులు విభజన చట్టం హామీల అమలు గురించి, ప్రత్యేక హోదా గురించి తమ నిరసనని ప్లకార్డులతోనూ నినాదాలతోనూ నిత్యం తెలియజేస్తూనే ఉన్నారు. వాళ్ళు మీడియాకి, దేశానికి తెలియజేయటమే వాళ్ళ ఉద్దేశం. అయితే ఇందులో శివప్రసాద్ సినీ నటుడు కూడా అవడం వలన ఆయన రోజు ఒక చరిత్రకారుల యొక్క వేషాలు వేస్తూ ఆయన తద్వారా ఆయన నిరసనని తనదైన శైలిలో ఒక కళారూపంగా ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఈ మొత్తాన్ని ఒక అసభ్యకరమైన డ్రామాగా వర్ణిస్తూ జీవీఎల్ స్పీకర్ దగ్గర ఈరోజు ఒక కంప్లైంట్ కూడా చేశాడు. అయితే మరి ఈ కంప్లైంట్ నిలబడుతుందా, నిలబడదా, వాళ్ళు ప్రొటెస్ట్ చేసే హక్కు వాళ్లకు లేదా అనే అంశాలు ఇప్పుడు స్పీకర్ పరిశీలించాల్సి ఉంది. అసలు జీవీఎల్ ఎందుకు ఇలాంటి ఒక తెలుగువాడై ఉండి తెలుగుదేశం సంబంధించిన లోక్సభ సభ్యులపై విభజన హామీల గురించి వాళ్ళు పోరాడుతూ ఉంటే ఎందుకు ఇలా నోటీసులు ఇస్తున్నాడు, ఎందుకు ఇలా కంప్లైంట్లు చేస్తున్నాడు అంటే, ఈ మొత్తం వెనుక బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క హైకమాండ్ ఆదేశాలు ఉన్నాయని, ఇదంతా ఒక ఎత్తుగడ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ ఎత్తుగడ ఎందుకు జరిగింది అంటే, మొన్న పార్లమెంట్లో గల్లా జయదేవ్ కానీ రామ్మోహన్ నాయుడు కానీ నేరుగా ప్రధానమంత్రిని ఉద్దేశించి వాళ్ళ డిమాండ్లు చేశారు, వాళ్ళ ఆరోపణలు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి చేసిన ప్రకటనలు, హామీలన్నింటినీ వాళ్ళు గుర్తు చేసి పూర్తిగా పార్టీనే కాకుండా ప్రధానమంత్రిని నేరుగా టార్గెట్ చేసి ఎండగట్టారు. అందువలన హట్టైన బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రిని ఇప్పుడు దాదాపుగా ఒక దేవుడుగా భావిస్తూ మోడీని ఎవ్వరు కూడా విమర్శించరాదని, ఆయనపై ఎటువంటి ఆరోపణ చేయరాదని, ఆయన్ని అత్యంత గౌరవప్రదంగా చూడాలని భావిస్తూ ఎవరైనా అలా చేస్తే వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి విచిత్రమైనటువంటి ప్లాన్లు, పథకాలు కూడా వేస్తున్నారు. అయితే ఈ సందర్భంలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రసంగానికి నిరసనగా ఆయన ఒక ప్రకటన పార్లమెంటులోనే చేశాడు. స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకొని నాకు 2 నిమిషాలు చాలని చెప్పి ఆ 2 నిమిషాల్లో ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే, ప్రధానమంత్రి తన ప్రసంగంలో చిత్ర విచిత్రమైన హావభావాలతో గొప్ప నటనాచాతుర్యం చూపించాడని, అసలు ఇటువంటి నటుడిని తాను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, బాహుబలిని మించిన ఒక బ్లాక్ బస్టర్ని ఆయన లోక్సభలో ప్రదర్శించగలిగాడని, దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానని చెప్పి కేసినేని నాని చాలా వ్యంగ్యంగాను, వెటకారంగాను 1-2 నిమిషాలు ప్రసంగించాడు. దీనికి భారతీయ జనతా పార్టీ సభ్యులు తట్టుకోలేకపోయారు. అయితే ప్రతినిత్యం పార్లమెంటు వెలుపల
తెలుగుదేశం సభ్యులు చేస్తున్నటువంటి నిరసన ప్రదర్శన కూడా వాళ్ళకి ఎంతో కంటగింపుగా ఉంది. అందుకని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుల్ని బెదిరించి లేక ఏదైనా ఇలాంటి నోటీసులు ఇచ్చి కానీ వాళ్ళని అదుపు చేయాలి, వాళ్ళని భయపెట్టి ఇలాంటివి చేయకుండా చేయాలని వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. ఈ ఆలోచనలో భాగంగానే జీవీఎల్ నరసింహారావు చేత ఈ కంప్లైంట్లు చేయించటము, ఈ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వటము ఇదంతా ఒక భాగంగానే జరుగుతుందని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతే కాకుండా కేసినేని నాని ప్రధానమంత్రిని వెటకారం చేస్తూ మాట్లాడిన ఆ 2 నిమిషాల మాటలకి వాళ్ళు ఎంత హర్ట్ అయ్యారు అంటే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ కేసినేని నానిని తన ఛాంబర్కి పిలిపించుకొని పార్లమెంట్లో మీరు ఇలా చేయటం భావ్యం కాదు, మాకు నచ్చలేదు, ప్రధానమంత్రిని మీరు గౌరవించాలి అని చెప్పినప్పుడు కేసినేని నాని ఒకసారి ఆయన మా రాష్ట్రంలో ఎన్నికల సభల్లో చేసిన ప్రకటనలు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, అవన్నీ ఏం చేశారు, ఇప్పుడు మీరు ఎంత అన్యాయం చేశారో మీకు అర్థమవుతోందా, మరి ఇలా చేసిన ఒక ప్రధానిని మా రాష్ట్రం నుంచి ఎన్నికైన ఒక సభ్యుడిగా నేను ఎలా గౌరవిస్తాను, ఆయన వాగ్దాన భంగం చేశాడు, ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు, ఇప్పుడు తిరిగి మా మీద ఆరోపణలు చేస్తున్నాడు, చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు అని చెప్పాడు, అన్నీ చంద్రబాబు మీదే చెప్పాడు, అలాగే వైఎస్ఆర్సీపీ ఉచ్చులో మేము పడ్డామని మా మీద ఆరోపణ చేశాడు. ఒక ప్రధానమంత్రికి ఇటువంటి మాటలు లోక్సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చకు సమాధానంగా ఇస్తున్న ప్రసంగంలో ఇట్లాంటివన్నీ చేయొచ్చా, మరి ఆయన మర్యాద పాటించాడా, మేమెందుకు మర్యాద పాటించాలి, ఇదంతా మీరు మమ్మల్ని పిలిచి బెదిరించటం కాదా, మేము ఇంకా ఇంతకు మించిన నిరసన కూడా తెలియజేస్తాం ముందు ముందు అని చెప్పి కేసినేని నాని చాలా ఘాటుగా అనంత కుమార్కి సమాధానం చెప్పాడని తెలుస్తోంది. అందుకే వీళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఏదైనా చట్ట ప్రకారం వాళ్ళని బెదిరించాలి, అందుకే జీవీఎల్ చేత సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇప్పించారు. అసలు ఇంతకీ జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం లోక్సభ సభ్యులపై ఇచ్చిన నోటీస్కి ఇందులో ఇంకొకటి కూడా ఉంది పాయింట్. జీవీఎల్ నరసింహారావు ఏమో రాజ్యసభ సభ్యుడు, ఆయన కంప్లైంట్ ఇచ్చిందేమో లోక్సభ సభ్యులపైన, ఆయన కంప్లైంట్ ఇచ్చిన విషయమేమో జరిగింది పార్లమెంట్ వెలుపల. ఇన్ని తేడాలుంటే మరి సభా హక్కుల ఉల్లంఘన చెల్లుతుందా చెల్లదా అనేది కొంచెం గందరగోళంలో పడిపోయింది. అయితే అసలు జీవీఎల్ నరసింహారావుని వాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఒక తెలుగు వాడిని ఎందుకు అనుకున్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు కనుక విభజించి పాలించినట్టుగా మన వాళ్లతో మన వాళ్ళ మీదే కుట్రలు చేయించినట్టుగా సేమ్ అదే విధానాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ వాడుతోంది. ఒక తెలుగు వాడైన పార్లమెంట్ సభ్యుడి చేత తెలుగు వాళ్ళైన పార్లమెంట్ సభ్యులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు, విచిత్రమైన కంప్లైంట్లు ఇప్పిస్తున్నారంటే ఆ ఇచ్చేవాడికైనా ఆ విషయం అర్థం కావాలి, ఇప్పించే వాళ్ళు ఎలాగూ కుట్రలో భాగస్థలే గనక ఒక తెలుగువాడి కుట్రలో భాగం కావటాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఈ జీవీఎల్ ఎందుకులా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకులా చేస్తున్నాడు అంటే కొంతమంది కాస్త మరింత దూరం వెళ్ళి దుర్యోధనుతో చేరి దుర్యోధనుని నాశనం చేసినటువంటి శకునిలాగాను శల్యుళ్లాగాను ఇతను వాళ్ళనే నాశనం చేసే ఒక పథకంలాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఎగతాళిగా కూడా మాట్లాడుతున్నారు. ఈ జీవీఎల్ ఒక తెలుగువాడయి ఉండి తెలుగు వాళ్లతో ఎందుకులా ప్రవర్తిస్తున్నట్టు, ఒక కక్షగట్టినట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు, ఈ దుష్టద్వయమైనటువంటి గుజరాత్కు చెందిన నరేంద్ర మోడీ అమిత్ షాతో చేరి ఇతను భారతంలో దుర్యోధనతో చేరిన శకునిలాగాను శల్యుళ్లాగాను వాళ్ళ హననానికి ప్రయత్నిస్తున్నాడా లేక వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాడా అనేది అర్థం కాకుండా చేస్తున్నాడు. అయితే ఇతను తెలుగుదేశం పార్టీని విమర్శించినా లేక తెలుగుదేశం ఎంపీలపై నోటీసులు ఇచ్చినా ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ ఆ ఎంపీలు తెలుగుదేశం వాళ్ళైననే కాదు వాళ్ళు తెలుగు ప్రజల ప్రతినిధులు, వాళ్ళపై ఇతను కక్ష ప్రవర్తిస్తున్నాడు అంటే తెలుగు ప్రజలపై చూపించినట్టే. ఒక విధంగా కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రానికి సాయం చేయవలసినటువంటి ఒక తెలుగువాడై ఉండి తెలుగు ప్రజలపై ఇంత కక్షగట్టినట్టుగా ప్రవర్తించడం ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తే అసలు ఇతను పూర్తి పేరు గుంటుపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు అని చూస్తే కానే కాదు ఇతను గుజరాత్ పల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు అని చెప్పి భావించవలసి వస్తుంది. అయితే ఇలా మాట్లాడినందుకు ఇతను నాపై కూడా స్పీకర్ దగ్గర కంప్లైంట్ చేసి నోటీసులు ఇస్తాడేమోననే భావం కూడా కలుగుతోంది. ఇవ్వనివ్వండి, తెలుగు ప్రజల కోసం అందరూ పాటుపడుతున్న సమయంలో ఒక తెలుగువాడై ఉండి ఢిల్లీలో ఆధార్ కార్డు, ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ సభ్యత్వం, ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు, తెలుగు ప్రజలపై కక్ష సాధింపు,
ఇలా చేస్తున్నందుకు అతన్ని మనం ఏమన్నా మనం అనవలసిందే, అసలు అతన్ని ఎండగట్టవలసిన అవసరం ఉంది. అందుకే ఈ వీడియో పెట్టాను. ఇది ఈరోజు కొండబద్దలు.